వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకను 151 స్థానాలలో విజయం సాధించింది. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేను ఒక్కదాన్నే నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పడం లేదు. ఎంతో మంది త్యాగాలు చేశారు కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాం. అమ్మకైతే మోకాళ్ళ నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి, అప్పుడప్పుడు క్యాంపెయినింగ్లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసునా? మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశాను? నేనేం తప్పు చేశాను? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం నేను అమ్మ. ఎంతో మందిని గెలిపించుకున్నాం. సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు MOU నా చేతిలో ఉంది. MOUలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ MOUలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే MOU బయటికి పోతే
राजशेखर गारी కుటుంబం గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు కాబట్టి ఏమొయ్య నా చేతిలో ఉన్న ఒక మీడియా హౌస్ కు పోలేదు కోర్టు మెట్లు ఎక్కలేదు ఏమొయ్య అలాంటి ఏమొయ్య ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు ఈరోజు విజయమ్మ గారిని రాజశేఖర్ రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను ఇది చూడడానికే బతుకున్నానా